నిన్న జగదీశ్వరరెడ్డి ఇదే మాట మాట్లాడిండు. మీరు గాయా టీఆర్ఎస్ కు ఓటు వేయకుంటే మీ పింఛన్ బంద్ అవుతుంది, మీకు ఆ పథకాలు రావు అని చెప్తే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ అయిన రెండు రోజుల పాటు ఎక్కడ నువ్వు మాట్లాడినకలే తిరగనికలే అని చెప్పి బంద్ పెట్టించింది నోరు. ఆయన ఇంటికి వెళ్ళి ఇస్తలేడు సొత్తు, ఆయన సొంత సొమ్ము కాదు, ఆయన ఇంటి డబ్బు కాదు, ఇది ప్రజల సొత్తు, ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము. పేదవాళ్ల కోసం ఇచ్చేటటువంటి ఎలాంటి పెన్షన్లు అయినా గాని, రైతు బంధు గాని, ఇంకోటి గాని ఇంకోటి గాని ఏది చేసినా పేద ప్రజల కోసం చేసేటివి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉన్నా కార్యక్రమాలు చేస్తుంది. ఈయన ఏం చెప్తాడు ఇప్పుడు, తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలో ఎక్కడ లేదంట. మళ్ళీ మీ ఊర్లో ఒక్క ఇళ్ళనే కట్టినారమ్మా రెండు బెడ్రూమ్లు చెప్పండి తల్లి, రెండు బెడ్రూమ్లు కట్టించినని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటాడు పేపర్లలో, మొత్తం పక్కన కర్ణాటకలు వేపిస్తాడు, వాడు మహారాష్ట్రలో వేపిస్తాడు, తమిళనాడులో వేపిస్తాడు, అక్కడ బీహార్లో వేపిస్తాడు, బెంగాల్లో వేపిస్తాడు, అక్కడ మొత్తం పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేపిస్తాడు. తెలంగాణలో నేను ఇల్లు కట్టేసిన, ఉద్యోగాలు ఇచ్చేసిన, రైతు బంధు చేసేసిన, పెళ్లిళ్ళు చేస్తున్నా, అన్ని నేనే కాన్పులు చేస్తున్నా, అన్ని నేనే చేస్తున్నా అని చెప్తాడు. ఈరోజు ఒక్క ఇళ్ళని కట్టాడమ్మా ఊళ్ళ మీరు చెప్పండి తల్లి, పచ్చి జూటా మాటలు మాట్లాడి పచ్చి ప్రజలను మోసం చేసుకుంటా. ఆయన ఇచ్చిన 2000 పింఛను రైతు బంధు పైసలు ఎక్కేసుకుంటే మన దగ్గర నుంచి దోచుకుంటా డబ్బెంత ఒక్కసారి ఆలోచన చేయండి. మందు షాపులో 50 రూపాయలు ఉన్నటువంటి మందు ఈరోజు 150, 100 ఉన్న మందు 500 అయిపోయింది. మద్యం షాపులు కలకలలాడుతున్నాయి, కష్టం చేసినటువంటి డబ్బు సాయంత్రం పూట మందు షాపులలో మన వాళ్ళు పోషొస్తున్నారు. ఆ ధర ఎంత పెరిగినా అడుగుతలేరు. తినే ఉప్పు పెరిగితే మనం బాధపడుతున్నాం, తినే పప్పు పెరిగితే బాధపడుతున్నాం, కానీ మన ఆరోగ్యాన్ని పాడు చేసే మందు విచ్చలవిడిగా ధర పెంచినా మనం అందరం కూడా ఆలోచిస్తలేం దాని గురించి. మన కడుపుకు తినే తిండి గురించి మనం ఆలోచన చేస్తున్నాం, పెరిగింది అయ్యో మనం ఎట్ట తినాలని, కానీ మన ఆరోగ్యాన్ని పాడు చేసే మందు ఈరోజు 100 కొద్ది పెంచినా కూడా మనం ఎవరం ఆలోచన చేసే స్థితిలో లేం. ఈరోజు మాయలో పెట్టేసి తెలంగాణ ప్రజలందరినీ అబద్దాలు, బీజేపీ మీద లేనిపోని అబద్ధాలు మోపి అది పెంచిండ్రు ఇది పెంచిండ్రు అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం అంటే నేను ఒకటి అడుగుతున్నా కేసీఆర్ని, అయ్యా నువ్వు తెలంగాణ ప్రజలకు ఏ వాగ్దానం ఇచ్చింది, నువ్వు ఎన్నికల్లో 2 సార్లు గెలిచినావు, మరి తెలంగాణ ప్రజల ప్రేమ ఉంటే నీవెందుకు ట్యాక్సులు తగ్గిస్తలేవు, పక్కన అన్ని రాష్ట్రాలు ట్యాక్సులు తగ్గించి ప్రజలకు భారం లేకుండా చేసిండ్రే, గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ వారు నువ్వెందుకు తగ్గిస్తలేవు అని చెప్పి అడగాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రాష్ట్రాల ట్యాక్సులు తగ్గించుకునే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా మన ప్రజల మీద భారం పడకూడదని, కేసీఆర్ మాత్రం తగ్గియలే. ఆయన మటుకు 1 రూపాయి తగ్గించుకోకుండా కేంద్ర ప్రభుత్వం మీద అభాండాలు వేస్తున్నాడు, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీద బురద తలుతున్నాడు. మొన్నటిదాకా నరేంద్ర మోదీని దేవుడు అన్నాడు, ఇటువంటి ఆయన ఎక్కడ లేడు దేశంలో అన్నాడు, కానీ ఇప్పుడేమో తెలంగాణ ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపు, నరేంద్ర మోదీ వైపు చూస్తున్నారని చెప్పి రోజు తన భారతీయ జనతా పార్టీ మీద లేనిపోయినటువంటి మాటలు చెప్పుకుంటా, అబద్దాల కూతలు కూసుకుంటా, తండ్రి కొడుకులు వాళ్ళ చుట్టాలు వాళ్ళ అల్లుండ్లు గిళ్ళు నోటికి వచ్చిన భాష మాట్లాడుతున్నారు. దేశమంతా నరేంద్ర మోదీ కావాలని కోరుకుంటుంది, విదేశాలు ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోదీ యొక్క నాయకత్వాన్ని మెచ్చుకుంటున్నాయి. ఈరోజు కరోనా వచ్చినాక వేరే దేశాలన్నీ కుదేలైపోయినాయి. కరోనా వచ్చిపోయిన తర్వాత ప్రతి ఒక్క దేశం, భారతదేశం కూడా ఏమైపోతుందో అనుకున్నారు. ఈరోజు భారతదేశాన్ని నిలదొక్కే శక్తి కేవలం నరేంద్ర మోదీ వల్లనే భారతదేశం ఈరోజు నిలదొక్కుకున్నది. ఈరోజు నరేంద్ర మోదీ లేకుంటే మన బతుకులు కూడా ఏమవుతుందన్నో మనకు ఎవరు తెలియదు. ఈరోజు ఎంతో ముందు జాగ్రత్తతోన భవిష్యత్ ఆలోచన చేసి ఆయన ఈ దేశాన్ని నడిపిస్తున్నాడు. ఇక్కడనేమో కేవలం ఓట్ల కోసమే రాజకీయం చేస్తాడు కేసీఆర్. ఈ దేశం కోసం, దేశంలో ఏ మూల ఉన్నా, ఏ చిట్ట చివరి ఉన్నటువంటి బీద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఆలోచించేటటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని మెచ్చే ఈరోజు రాజగోపాల్ గారు భారతీయ జనతా పార్టీలోకి వచ్చిండ్రు. దేశానికి ఈరోజు నరేంద్ర మోదీ లాంటి నాయకుడు ఉంటేనే భారతదేశం నిలదొక్కుంటుంది అన్నటువంటి ఒక విశ్వాసంతోన ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరిండ్రు. భారతీయ జనతా పార్టీ ఎవరు పార్టీ మాన్నా వాళ్ళు రాజీనామా చేసి ప్రజల ఆశీర్వాదం తీసుకోవలసిందే అనేటటువంటి ఒక విలువలు కలిగినటువంటి పార్టీ కాబట్టి ఈరోజు రాజీనామా రాజగోపాల్ చేసి ఎన్నికల్లో మళ్ళీ ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. నా ప్రజలకు మేలు జరుగుతుండే ఆలోచనతోన ఆయన రాజీనామా చేసి ఈరోజే పార్టీలో చేరిండు.
ఈరోజు కేసీఆర్ ఏం చేస్తున్నాడు, కాంగ్రెస్ లో గెలిచిన 12 మందిని చేర్చుకున్నాడు. ఎవరైనా రాజీనామాలు చేసిండ్రా, ఏదైనా ఓటు వచ్చిందా? వాడు అట్లా గొర్రెల మంద లెక్క తీసుకొని కొనుక్కో వెళ్ళిపోయిండు. ఎవరినైనా రాజీనామా చేపించిండు ఆయన? టీడీపీలో ఉన్నోళ్ళని చేర్చుకున్నాడు, కాంగ్రెస్ లో ఉన్నోళ్ళని చేర్చుకున్నాడు, మొత్తం చేర్చుకున్నాడు. ఎందుకంటే ఆయనకేం నంబర్ ఏం తక్కువ లేకుండే, ఆయన బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపే నంబర్ ఉన్నా కూడా ఇతర పార్టీలలో ఎవడు మిగిలరాదు. ఆయన కమ్యూనిస్ట్ కూడా కొనుక్కున్నాడు, కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొనుక్కున్నారు. ఇతర పార్టీలలో ఎవరినన్నా అడగరాదు, ప్రశ్నించరాదు. మరి ఎవరు ప్రజల కోసం ప్రశ్నించకుంటే, ప్రజలకు వచ్చిన కష్టాల గురించి ఎవరు ప్రశ్నించకుంటే, అడగకుంటే, మరి ఈ ప్రభుత్వం ఆయన బుద్ధి పుట్టినట్టు నడిపితే చూసుకుంటూ ఉండాలనేటటువంటి ఒక నియంత లాగా ఈరోజు కేసీఆర్ పాలించదలుచుకున్నాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ గట్టిగా ఆ యొక్క అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే, ఆయన అవినీతిని ఈరోజు బట్టబయలు చేస్తున్నందుకే ఈరోజు కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ మీద కక్ష కట్టి భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోదీ గారిని నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుకుంటూ, ఏమాత్రం ఒక ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తికి తగని మాటలు కూడా మాట్లాడుతున్నారంటే, తెలంగాణ అంతా కూడా తలవంచుకునేటటువంటి కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, కేసీఆర్ చేస్తున్నాడు, కేసీఆర్ కుటుంబం చేస్తుంది. బంగారు తెలంగాణ అన్నారు, ఎక్కడుంది బంగారు తెలంగాణ? 8.5 ఏళ్ళలో మన ఊర్లో ఏమైనా మారినాయా? మన బతుకులు ఏమైనా మారినాయా? ఏమైనా మార్పు వచ్చిందా మన జీవితాల లోపల? ఎక్కడైనా మనం అభివృద్ధిలోకి వచ్చినామా? ఎక్కడ గ్రామాలు అభివృద్ధి చెందినాయా? మనం అభివృద్ధి చెందినామా? ఎక్కడైనా ఏమైనా జరిగిందా? బంగారు తెలంగాణ ఎక్కడ ఉంది? కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక కుటుంబం బంగారు కుటుంబం అయింది, అది కేసీఆర్ కుటుంబం మాత్రమే. కేసీఆర్ కుటుంబం మీద 100,00,000 కోట్ల రూపాయలు ఈరోజు చెప్తున్నాడు రాజగోపాల్ రెడ్డి, 18,000 కోట్లకు కాంట్రాక్టుకు బీజేపీలకు పోయిందని చెప్తున్నారు. సిగ్గునదా వరక మాట మాట్లాడికే? సిగ్గు శరమున ఎవరైనా మాట మాట్లాడతారా? అయ్యా 120,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పులు తీసుకొచ్చి కాళేశ్వరాన్ని గోదావరిలో ఉంచిన మీకు ప్రతి ఒక్కరూ అట్లే కనిపిస్తారు. అవినీతి పనులకు పచ్చ కామెడ రోగికి దేశమంతా పచ్చ కనిపిస్తుందంట. వాళ్ళు అవినీతిలో మునిగి తేలుతున్నటువంటి వాళ్లకు కాంట్రాక్టులు చేసేటటువంటి రాజగోపాల్ రెడ్డి ఎక్కడైనా బతుకుతాడు. బీజేపీ లేకుండా కూడా ఆయన కాంట్రాక్టులు చేసుకున్నా ఎక్కడో పోయి. ఈరోజు కేవలం ఈ ఓట్లని, ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ ఎదుర్కొనే శక్తి లేక, లేనటువంటి ఆరోపణలు చేసి, అపనిందలేసి, ఎక్కడ ఎవరికి ఏ సహాయం కావాలన్నా, ఎప్పుడు ఎవరు ఏ కష్టాల్లో ఉన్నారని ఆదుకునేటటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. అవతల అభ్యర్థులు చెప్పండి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎట్లాడు చెప్పండి? ఎటువంటి అభ్యర్థి? టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్, కేసీఆర్ అని చెప్తుంది అభ్యర్థి అని కనబడుతుందా మీకు? పోటీ చేసిన ఆయన కనబడుతుందా? రేపు పొద్దున కేసీఆర్ వస్తాడు ఇడికి, ఎవరు పని చేయాలి? రేపు వచ్చిరా, రేపు ఎవరు వచ్చి పని చేస్తారు ఇక్కడ? మేమందరం వచ్చి పని చేస్తామా రేపు ఇక్కడ? ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే పని చేస్తారా? మేమందరం పని చేస్తామా? రేపు రాజగోపాల్ రెడ్డి ఉంటే రాజగోపాల్ రెడ్డి మీ అండగా నిలబడి పని చేస్తాడు. రాజగోపాల్ రెడ్డి ఈరోజు మీకు అందరికి భరోసా ఇవ్వడానికి మేమందరం వచ్చినాం ఇక్కడికి. మిమ్మల్ని భయపడి ఇంకా రాలే వాళ్ళలాగా. నరేంద్ర మోదీ తెలంగాణకు ఇది బంద్ చేస్తాడు, గది బంద్ చేస్తాడు. ఈరోజు రైతు మీ అందరికీ రేషన్ బియ్యం ఇచ్చేది నరేంద్ర మోదీ ప్రభుత్వం. మీకు రేషన్ బియ్యం ఇయ్యడు ఓటేయకుంటే అని చెప్తామా? చెప్పినామా? రాజకీయంలో ఉన్నటువంటి ఏ నాయకుడైనా వాళ్ళు ఇంటికెళ్ళి ఇస్తున్నారు చెప్పడానికి పించను. కొంచెమైనా సిగ్గు శరముందా? ఈరోజు చెప్తున్నారు గొల్ల కుర్మలకు గొర్రెలు 2 సార్లు ఇస్తుందంట, సంవత్సరానికి 2 సార్లు ఇచ్చిందమ్మా. 2 సార్లు మీ ఊర్లో అంటే 2 సార్లు అంటే 8 ఏళ్లలో 16 సార్లు ఇవాళ ఇచ్చిందా? ఎన్నిసార్లు ఇచ్చింది చెప్పండి? మీ ఊర్లో గొర్రెలు ఎన్నిసార్లు వచ్చినాయి? 2018లో ఓట్ల ముందర వచ్చినాయి గొర్రెలు, అంతేనా? 2018లో ఓట్ల ముందర వచ్చినాయి. అప్పుడు కూడా మా దగ్గర కూడా చాలా మంది గొల్ల కుర్మలు ఉంటారు, చాలా మంది ఉంటారు మా దగ్గర. మొత్తం గొల్ల కుర్మలంతా మాయమ్మనే ఉంటారు. అయితే ఓట్లప్పుడు ఏం చేసిండు తెలుసా? ఇంటింటికి భయపడిచ్చిండు, నీవు తీసుకురా డీడీ, తీసుకొస్తేనే రేపు నీ గొర్రెలు చూడు, లేకుంటే గొర్రెలు ఇప్పుడు తెచ్చి డీడీ కట్టిడా. అప్పో సప్పో చేసి డీడీలు తీసుకొచ్చి కట్టి పాపం 8,000 కుటుంబాలు డీడీలు తెచ్చి కట్టినాయి అప్పు చేసి. 8,000 కుటుంబాలు ఇప్పటిదాకా అతి లేదు, గతి లేదు, గొర్రె లేదు, ఏమి లేదు, పత లేదు, ఎక్కడ కూడా లేదు. ఓట్లేడ వస్తాడ మంది మోసం చేయరింకే ఏవో చెక్కులు తీసుకునేది, ఓ డ్రామా చేసేది, ఓ సినిమా చూపించేది, కథం బంద్ చేసేది. కేవలం ఆ ఓట్ల వరకే ఉంటుంది ఆ మాయా అంతా. కాబట్టి అక్కలారా, అమ్మలారా, అన్నలారా, తమ్ములారా, మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కారం చేసి కోరుతున్నా.
మనం తెలంగాణ తెచ్చుకున్నది మన బతుకుల కోసం తెచ్చుకున్నాం కొట్లాడినాం కేసీఆర్ కోసం కొట్లాడలే కేసీఆర్ ఏమన్నాడు తెలంగాణ వచ్చినాక నేను పార్టీలో పెట్ట నా పార్టీ ఉండదు నేను రాజకీయంలో ఉండను నా ముసల్ది నేను ఇద్రమేడ నా కొడుకు బిడ్డ అమెరికాలో ఉంటారు నా ముసల్ది నేను ఇద్ర అమెరికా పోతాం నా కొడుకుతోని బిడ్డతోని కనడు వాళ్ళు ఓలే గాని ఆళ్ళే ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చి అందరికి పదవులు సరి పెట్టుకున్నారు ఈ రోజు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దోషపరిచిండు నెత్తి నెత్తికి మనకు అప్పు ఉంది అలా ప్రతి ఒక్కరికి కడుపులో ఉన్న పిల్ల దగ్గర నుంచి మనకు అప్పు పెట్టిండు అప్పు పెడితే అప్పు చేసి ఏం చేయాలి మనం అప్పు కూడినా అప్పు చేసి అప్పు ఎందుకు చేస్తాం బాగానికి చేస్తాం మనం ఏమైనా బాగైనామా చెప్పండి మనం నెత్తికి అందరికి అప్పు చేసిండు మంచిది అప్పు తెలంగాణకు అప్పు కట్టే శక్తి ఉంది అంటున్నావు మంచిది ధనక రాష్ట్రం తెలంగాణలో మనకు శక్తి ఉంది కాబట్టి నేను అప్పు చేస్తున్నాను మంచిది అప్పు చేసాం మరి ఏం చేసినావు సూపీ నువ్వు అప్పు చేసి మాకు ఇండ్లు కట్టినావా ఏదైనా ఫ్యాక్టరీలు వచ్చినాయా ఏదైనా ఆసుపత్రులు కట్టినావా ఏదైనా స్కూళ్ళు కట్టినావా ఏం కట్టినావు ఏం చేసినావు సూపీ ఊర్లలో ఏదైనా ఊర్లు అద్దాలు లాంటి రోడ్లు లాంటివి ఏడున్నాయి రోడ్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రోడ్లు కూడా మొత్తం గజ్వేలు సిద్దిపేట సిరిసిల్లక ఇంకా మన పరిస్థితి ఏంది తెలంగాణ వచ్చినా కూడా మన బతుకులు ఇట్లే వివక్షనే ఇంకా ఏముంది చెప్పండి మన అందరినీ చేతులెత్తి మనకు ఆత్మ గౌరవం అనేది ఖచ్చితంగా మనం పైసలకు అమ్ముడబోతామనేటటువంటి చిన్న చూపు కేసీఆర్ కున్నది తెలంగాణ వాళ్ళు రెక్కాడితే గానీ డొక్కడదు ఓట్లకు పైసలు వేస్తే ఓట్లు వేస్తారు ఏమి ఇచ్చినా ఇవ్వకుండా ఓటు నాడు పైసలు గుమ్మరిస్తే ఓటేస్తారనేటటువంటి చిన్న చూపు ఉన్నది మన అందరి మీద మనం ఆత్మ గౌరవం ఉంటే ప్రతి ఒక్కరు మనం ఆత్మ గౌరవం నిలబెట్టుకొని తీసుకురండి ఎంత డబ్బులు ఇస్తే అంత డబ్బు తీసుకోండి ఇదంతా ప్రజలను దోచిన డబ్బే ప్రజల నుంచి దోచుకున్న డబ్బే ఆ డబ్బంతా లక్షల కోట్లు జమ చేసుకున్నాడు 1000 ఏండ్లు బతికినా కూడా తరగని సొమ్ము జమాయించుకున్నాడు ధరణి పేరు మీద 100000 ఎకరాలు ఈరోజు కబ్జా చేసేసుకున్నారు ఈరోజు పెద్ద ఎత్తున అవినీతిలో మునిగి తేలుతున్నటువంటి వారికి తెలంగాణ ప్రజల బతుకులు బాగా కావాలంటే దుబ్బాకలో హుజూరాబాద్ లో భారతీయ జనతా పార్టీని మనంత భయపరిచినా ఏ విధంగా ప్రజలు గెలిపించిండ్రో అదే విధంగా ఇక్కడ కూడా మునుగోడులో కూడా ప్రజలు తెలంగాణ ప్రజలు మార్పు కావాలని కోరుకుంటుండ్రు 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రిని చేశాం మళ్ళీ ఒకసారి ఇంకా ముఖ్యమంత్రిని చెయ్యం మన మా బతుకులు బాగుండాలంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రావాలి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలంగాణ కూడా ఉండాలి మరి ఆ దిశగా మనం అందరం కూడా మునుగోడు నుంచి బాట వేయండి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం తెలంగాణలో మన ఆత్మగౌరవం నిలుపుకోవడం కోసమని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కారం చేసి కోరుకుంటూ మరి కమలం పువ్వు గుర్తు మీద ప్రతి ఒక్కరు పువ్వు గుర్తు మీద ఓటేసి ఏపిచ్చి భారీ మెజార్టీతోన రాజగోపాల్ గారిని గెలిపియండి ఈ గెలుపు ఒక్క మునుగోడు గెలుపు కాదు ఒక్క రాజగోపాల్ గెలుపు కాదు తెలంగాణ ప్రజలంతా మునుగోడు వైపే చూస్తున్నారు తెలంగాణ ప్రజలంతా మునుగోడు ప్రజలు మంచి చక్కటి తీర్పియాలే టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలా భారతీయ జనతా పార్టీని గెలిపియాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఎవరంతా వాళ్ళు మునుగోడుకు వస్తున్నారు మీకు ఎక్కడేస్తున్నారు ఓటు ఏమైతుంది ఓటు వాళ్ళకి అందరికీ టెన్షన్ మీరెక్కడేస్తున్నారు రాజగోపాల్ గెలుస్తున్నా లేదా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తున్నా లేదా ప్రజలు ఏం చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ భయపడిస్తుందా ఎట్లా ఏమని తిరిగి తిరిగిపోతున్నారు చదువుకున్నోళ్ళు ఎవరెవరో వచ్చి తిరిగి అడిగిపోతున్నారు మీరందరూ కూడా మన ఆత్మ గౌరవం కోసం తెలంగాణ ప్రజలందరి యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి మునుగోడు ఎలక్షన్ లోపల ఆ అహంకారాన్ని దించాలంటే వాళ్ళ దురహంకారాన్ని నిన్న ఏమంటాడు బండి సంజయ్ గారు యాదగిరిగుట్ట స్వామి దగ్గర పోయి ప్రమాణం చేసిండు అయ్యా ఓ నాటకం ఆడిండు మునుగోడు ఎలక్షన్ అవుతుందా ఓ నాటకం ఆడిండు ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యేలే అమ్మడబోతారు వాళ్ళే కొనుక్కొని ఇంకొకరు పంపిస్తారు అమ్ముకొని ఇంకొకరిని పంపిస్తారు పంపించి మన భారతీయ జనతా పార్టీ మీద దొబ్బుతాడు ఇంత సిగ్గుమాలనే డ్రామాలా అయ్యా మాకు సంబంధం లేదు యాదగిరిగుట్ట స్వామి మీద మేము ప్రమాణం చేస్తున్నామని అలా మునిగి నీలా మునిగి ప్రమాణం చేస్తే నువ్వు కూడా నీకు సంబంధం లేకుంటే వచ్చి ప్రమాణం చేయంటే రాడు కానీ ప్రమాణం చేస్తారంటే అపవిత్రం అయిపోయిందంట యాదగిరిగుట్ట అపవిత్రం అయిపోయిందంటే ప్రోక్ష సంప్రోక్షణ చేయాలంట యాదగిరిగుట్ట వాళ్ళ ఫామ్ హౌస్లో కట్టించినా కూడా కేసీఆర్ కట్టించినా కూడా యాదాద్రి అనే పేరు మార్చే గుట్టకు పేరు లేకుండా చేసిండు గుట్ట అందరూ గుట్ట 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 అంటుండు యాదాద్రి అన్నాడు యాదాద్రి అనే పేరు మారిస్తే వాళ్ళకు కూడా అయిపోయింది అది వాళ్ళ నాయన మొత్తం గుట్టకు మొత్తం గోడ కడితే వాళ్ళకు గుడి అయిపోయిందా గుట్ట కనబడకుండా గోడ కట్టేసిండు అడ్డం ఈరోజు గుట్టకున్న రూపురేఖలు లేకుండా చేసిండ్రు 1000 కోట్ల రూపాయలు దాంట్లో మింగిండ్రు ఇంకా ఎంత మింగుతారు అందరు కూడా అమ్మలారా అక్కలారా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మన కోసం మన బిడ్డల కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం
మనం అందరం కూడా కష్టపడేందుకు మన కుటుంబం కోసం మన పిల్లలు బాగుండాలి పిల్లలు బాగుండాలని మన మన తెలంగాణ తెచ్చుకునేందుకు మన కోసం మన పిల్లల కోసం పిల్లల పిల్లలు ఎప్పటికి బాగుండాలంటే ఈ యొక్క అవినీతి పరుణ్ణి ఈ నియంతను ఖచ్చితంగా ఓడించాలి టిఆర్ఎస్ పార్టీని ఓడించాలి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి మనందరం నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు నేను ఓటు వేసినా లాభం లేదు ఆడ గెలిపించిన అందరూ అంటే తీసుకుపోతారు ఆడ గెలిపించిన మొత్తం అంటే టిఆర్ఎస్ లకి ఏదో మాయమాడి చెప్తాడు వేసుకుపోతాడు దాని నుంచి ఉపయోగమే లేదు దాని నుంచి ఈరోజు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ లోపలోపాయికారి పెట్టుకున్నాడు ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు పెద్ద ఎత్తున పంపిడట ఓట్లు చీర కొట్టాలే గెలవాలే కాంగ్రెస్ పార్టీ చీల్చుకుంటే టిఆర్ఎస్ పార్టీకి గెలుస్తుందని ఆ ప్రయత్నాలన్నీ చేస్తాడు దయచేసి మీరు ఎక్కడ కూడా మోసపోకండి ఒకటే ఒకటి మనకు మన లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యంలో గెలుపు లక్ష్యం ఆ గెలుపు లక్ష్యంలో మనం అంతా కూడా విజయం సాధించాలంటే ఆ గెలుపు లక్ష్యం భారతీయ జనతా పార్టీ పువ్వు కుర్తే మనకు అందరికి కూడా మన భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మనకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ